पापेवर मरी एम ओके लेटर पेस्ट ओके सेव थिएटर्स अंदको ఈవేళ ఈ గోర్ మాటే చూసిన తర్వాత ఈ రాజ్పుత్ చూసిన తర్వాత మళ్ళా మన జనం ఈ ప్రేక్షక దేవుళ్ళు థియేటర్కు రావాలి ఇలా విజిల్స్ క్లాప్స్ తో థండర్స్ తో అమోఘంగా సినిమా ఆడాలి అనే మనస్ఫూర్తితో కోరుకుంటున్నాం ఎంత ఆనందం ఉందండి ఓ భగవంతుడా ఈ కరుణ భయం పోని తండ్రి వైరస్ మొత్తం నాశనం చేయి తండ్రి ఇక్కడ మన కేసీఆర్ గారు అక్కడ మన జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడు థియేటర్ తెరుస్తారా ఎప్పుడు ఓ పెద్ద పెద్ద సినిమాలు స్మాల్ బడ్జెట్ సినిమాలు ఇలాంటి సినిమాలు రిలీజ్ అవుతాయా విజయవంతం అవుతాయా ఓ థియేటర్ కళ ఓ స్టార్డమ్ మళ్ళీ మళ్ళీ పుంజుకుంటుందా అని ఎదురు చూస్తున్న మా అందరికీ పుంజుకుంటుంది అని చాటి చెప్పిన ఈ గోర్ మాటకి ఈ రాజ్పుత్కి ఈ ప్రసాద థియేటర్కి ఈ ప్రేక్షక దేవుళ్లకు ఈ మీడియా మిత్రులకు నా వందనాలు మిత్రులారా నిజంగా రామ్ రామ్ ఆ పాట చూస్తే నిజంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ వందే మాతరం గీతం భగం చంద్ర చటర్జీ రాసిన మహానుభావుడి గీతం భారతదేశాన్ని ఏకం చేసిందో అలాగా ఈ భారతదేశంలో అనేక విభిన్న జాతులతో విభిన్న మతాలతో విభిన్న భాషలతో అల్లాడుతున్న మన దేశంలో నేను తెలుగు వాణ్ణి నేను హిందీ వాణ్ణి నేను భోజ్పురి వాణ్ణి నేను తమిళయాన్ని అలాగే నేను పంచారాణి అని చాటి చెప్పి బంజారా జాతి కోసం ఎందరు ఇటువంటి మహనీయులు త్యాగం చేశారు వాళ్ళ కృషి ఏంటి ఎందుకు చేశారు సమాజం ఏ రకంగా ఉండాలి రైతు ఏ రకంగా ఉండాలి బంజారా జాతి గొప్పతనం ఏంటి అని చాటి చెప్పిన చిత్రం ఈ పాట సెల్యూట్ 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 మిత్రులారా మీరు నమ్మండి సిక్కుల గురునానక్ గారు ఎలాగో మన బంజారాస్ కి శావలాల్ మహారాజాలాగా అలాగే మహమ్మద్ కోరీతో టి అంటే డి అని భారతదేశ అస్తిత్వాన్ని దాతి పౌరుషాన్ని నిలబెట్టిన పృథ్వీ సింగ్ చౌహాన్ రాణా పృథ్వీ సింగ్ చౌహాన్ బంజారా జాతి ఏ మహనీయుడు అతిరామ్ బాబా మిత్రులారా మీకు తెలుసా రీసెంట్గా రాఘవేంద్రరావు డైరెక్షన్లో నాగార్జున డైరెక్ట్ చేసిన సినిమా శ్రీ వెంకటేశ్వర వైభవం ఏమైతే ఉందో అందులో సాక్షాత్తు భగవంతుడితో వచ్చి పాతికిలాడిన మహానుభావుడు ఎవరో తెలుసా హతిరామ్ బాబా బంజారా అలాగే మీరు నమ్మండి ఆ రోజుల్లో మనం ఓ టాటా ఓ బిర్లా ఈవేళ మనం ఓ అంబానీ ఓ అదానీ అలా ఈ దిగ్గజాలు ఎలా మనం మాట్లాడుకుంటున్నామో భారతదేశంలో ముఖ్యంగా నార్త్ ఇండియాలో రాజస్థాన్లో యూపీలో మేము ఫ్రెండ్స్ ఆ మహానుభావుడు లక్కీ షా బంజారా ప్రముఖ బిలియనర్ ప్రముఖ వ్యాపారవేత్త పేరుసిన వాడైన అలా ఎందరో ఎందరో మహనీయులు నిజంగా చెప్పాలంటే బంజారా జాతి కోసం ఈ ఉనికి కోసం బ్రహ్మాండంగా పేరు తెస్తున్న ఈ దశలో ముఖ్యంగా మన తెలుగు సినిమా చరిత్రలో ఈవేళ ముఖ్యంగా తెలుగు బంజారా అనే భాషలో సినిమాలు తీస్తూ ఆదరింపబడుతూ గొప్పగా మా జాతి మా భాష మా సంస్కృతి మా సాంప్రదాయం మేము కూడా ఎవరికంటే తక్కువ కాదు వి షో అవర్ స్ట్రెంగ్త్ అంటూ ముందుకు వస్తున్న ద పైనీర్స్ ఇన్ బంజారా సినిమా నెంబర్ వన్ మిస్టర్ ఏపీకే చౌహాన్ సెల్యూట్ బ్రదర్ ఏ సేగర్పో కోర్ జీవన్ ఈ డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ దట్ గోర్ జీవన్ సినిమా థియేటర్ రిలీజ్ అయింది అవ్వడమే కాదు విపత్సం హిట్ అయింది ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అందరూ కూడా మేము కూడా బంజారా ఫిల్మ్స్ థియేటర్స్ ఇస్తాం అన్నంత గొప్పగా తీసిన పైనీర్ మిస్ ఏపీ చౌహాన్ అందులో హీరోయిన్ మంగ్లి షీ బికమ్ స్టార్ నెక్స్ట్ పైనీర్ ఓ దాదాసాహెబ్ ఫాల్కే మహానుభావులాగా ఓ రఘుపతి వెంకయ్యనాయుడు గారి మహానుభావులాగా మన సినిమా పితామహులు ఎలాగ ఉన్నారో అలా ఇవాళ ఏపీ చౌహాన్ గారితో పాటు చౌహాన్తో పాటు నేను ఉన్నాను అంటూ ముందుకొచ్చిన శంకర్ యాదవ్ అంత ప్రొడ్యూసర్ డబ్బు పెట్టుకోవడం ముఖ్యమన్నా ముందు దండం పెడతానే డబ్బు చాలా ఇంపార్టెంట్ ఏమో దండం పెడతా అంత ధైర్యం కాదు ఆ సినిమాకి అయిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో అండ్ యాక్టర్ రైట్ ఈ సినిమాకి ఈయన హీరో కమ్ డైరెక్టర్ అయితే నిర్మాత ఏ తమ్ముడు చేయగలుపు మిస్టర్ రేకే నాయక్
వీరికి అలాగే ఈ సినిమాలో ఏ తమ్ముడు సినిమా బాగా ఆడాలి నువ్వు చాలా తెలివైన వాడివి ఎక్కడ మనోడు మంచి బిజినెస్ మేకర్ అంటే భారతదేశంలో బంజారా జాతి కూడుకున్న రాష్ట్రాలు తొమ్మిది ఉన్నాయి మీరు నమ్మండి తొమ్మిది రాష్ట్రాల్లో బంజారా పాపులేషన్ సో మచ్ ఆ బంజారా మాట్లాడే ఈ భాష సినిమా ఏమవుతుందో గోర్ మాటే దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో మన తమ్ముడు రిలీజ్ చేయాలి అలాగే ఇప్పుడు దాకా మన తమ్ముడు బంజారాలో మాడుతుంటే మాకు బంజారా అర్థం అవట్లా ఏ తమ్ముడు తెలుగులో మాట్లాడటం మేము ఏయ్ మీకోసం మా బంజారే కాదు మన తెలుగులో కూడా తీసిన సినిమా రాజపూత్ అని చెప్పారు కాబట్టి మన తెలుగులో కూడా రాజపుత్ని బ్రహ్మాండంగా ఆదరించాలని అలాగే బంజారాని యావత్ భారతదేశంలో నాట్ ఓన్లీ ఇండియా ఎవర్ ది వరల్డ్ గొప్ప ఆదరింపుతో సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను రక్య నాయక్ ఏ తమ్ముడు డైరెక్టర్ బాగా చేసావన్నా ఏ హీరో బాగా చేసావన్నా ఏ శభాష్ చేయగలుపు ఏ తమ్ముడు శభాష్ నీకు అలాగే తమ్ముడు మ్యూజిక్ ఎంఎల్ రాజు గారు చాలా బాగా ఫస్ట్ పాట ఏ తమ్ముడు మళ్ళీ లవ్ పాట బాగోలేదని అనొద్దు నువ్వు మళ్ళీ నేను ఫ్రాంక్గా మాడుతా నా ఫీలింగ్ నీ లవ్ పాట మామూలు ఉందే ఐఎమ్ సారీ మై ఫ్రెండ్ రాజ్ బట్ ఫస్ట్ పాట మాత్రం సెల్యూట్ చేయగలుపు 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 కొరియోగ్రఫీ అండ్ డైరెక్టర్ మీరే కదా ఫస్ట్ పాట చాలా గొప్ప తీసేవన్నా గొప్ప ఏ సినిమా తమ్ముడు వినండి కథ కూడా రాసిన స్క్రీన్ ప్లే రైటర్ చెప్పిన అయినే కథ కూడా స్క్రీన్ ప్లే రైటర్ అయినా డైరెక్టర్ ఈజ్ ద మెయిన్ సినిమా మీడియా ఈజ్ ద డైరెక్టర్స్ మీడియా సినిమా మీడియా ఫిల్మ్ మీడియా ఇస్ ద డైరెక్టర్స్ మీడియా దానికి మహామహా సంగీత దర్శకులు మహామహా కెమెరామెన్స్ మహామహా ఆర్ట్ డైరెక్టర్స్ మహామహా టాలెంటెడ్ యాక్టర్స్ అన్నీ కలిపి మొత్తం చాలా రుచికరంగా వండి పెట్టేవాడు డైరెక్టర్ కాబట్టి ఫస్ట్ సాంగ్ నాకు ఫుల్ మీల్స్ తినట్టుందే రెండో సాంగ్ నాకు ఫుల్ మీల్స్ లేదే హాఫ్ మీల్స్ కూడా లేదే మీ మంచి కోసం చెప్తున్నా నువ్వు రెండో సాంగ్ అదే నా సినిమాక సినిమాలు కూడా అలాగ ఉంటుందా ఆ సినిమాలో బాగుంటుందా బాగుంటుంది సినిమాలో అప్పుడు హ్యాపీ చేయగలుపు అది కూడా ఫుల్ మీల్స్ చేయొచ్చు ఓకే థ్యాంక్స్ అమ్మా తమ్ముడు మీకు అలాగే సంగీత దర్శకుడు తమ్ముడు బాగా కొట్టాడు ఏ నీ జన్మ ధన్యం బంజారా ఒక జాతీయ గీతాన్ని నువ్వు చేస్తావు ఇవాళ నీ జన్మ ధన్యం భారతదేశ స్వతంత్రానికి కాశ్మీర్ టు కన్యాకుమారి కానీ గౌహతి టు బాంబే కానీ కలిపింది బంకించంద్ర చటర్జీ గారు వందే మాత్రం గీతం అయితే రెండోది మహాత్మా గాంధీ అలాగే ఇవాళ బంజారా జాతి గొప్పతనాన్ని అవృత్యాన్ని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పే దశలో ఆ దర్శకుడు కానీ యొక్క ఇంటెన్షన్తో బాగా రాసి బాగా పాడి బాగా ముందుకు చేశారు శభాష్ ఆల్ ది బెస్ట్ అలా కెమెరామెన్ గోపి గారికి ఏ తమ్ముడు బాధించవే చేయగలుపు గోపి గారికి ఏ తమ్ముడు నువ్వా ఓకే ఇక్కడ నాకు తెలుసున్న వాళ్ళు మా భిక్షు నాయక్ గారే మా తమ్ముడు ఎందుకంటే నా సినిమాలో ఎంతో పాడి పాడితే యాక్షన్ ఏంచా మిత్రులారా మీరు నమ్మండి తెలుగు ఇండస్ట్రీలో ప్రప్రథంగా బంజా హీరో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు తాను నాయక్ నేను తీసా సినిమా వీర తెలంగాణలో గొప్ప క్యారెక్టర్ పెట్టి మన తమ్ముడితో పాడించా భిక్షు నాయక్ శభాష్ అంత గొప్ప గడ్డ గొప్ప క్యారెక్టర్స్ అలా సినిమా దశలో కెమెరామెన్ బ్రహ్మాండం చేశాడు తమ్ముడు ఏ సెల్యూటే ఎయిటర్ ఎవరో తమ్ముడు ఎవరో ఎయిటరు ఏ దుమ్ము దులుపడి తమ్ముడు ఎయిటరు ఆ క్రాంతి బ్రహ్మాండం చేసేవే అందరూ బ్రహ్మాండం చేసే హీరోయిన్ పాప ఎవరు మరి ఏముందా ఓకే లెటర్ బెస్ట్ ఓకే వీళ్ళు నువ్వో తమ్ముడు నువ్వు సెకండ్ హీరోవా మన హ్యాపీ గారు ఏమయ్యా జబర్దస్త్ హీరో బనోడు దుమ్ము దులుపుతున్నాడు యువర్ సెకండ్ హీరో ఆల్ ది బెస్ట్ తమ్ముడు బ్రహ్మాండం చేస్తున్నాడు నౌ హీ బికేమ్ స్టార్ విత్ జబర్దస్త్ ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్ గుడ్ లక్ అలాగే సినిమాలు నిజంగా సినిమా చూస్తుంటే ఆ నటించిన నటినట్లు కానీ మొత్తం టోటల్ సెటప్ చూస్తుంటే అబ్బా ఎంత బాగా చేశారండి భారీ సినిమా చూస్తుంటే లెవెల్లో ఉంది చాలా బాగుంది సినిమా డిఫరెంట్గా ఆడుతుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ద సేమ్ టైమ్ ద పవర్ ఆఫ్ యూనిటీ అన్నాడు మహానుభావుడు రైటర్ డైరెక్టర్ పవర్ ఆఫ్ యూనిటీ అన్నాడు అన్న నాగలేశాడు రైతన్న గురించి చేశాడు శభాష్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.